Shadnagar Microsoft Data Center, Regional Ring Road Daggara, Resort, Swimming Pool, Indoor Outdoor Games. Ilanti Enno Saukaryalato, Mana Swargasimhavari Suketana, DTCP approved layout. Majimantri CM Jagan Babai Vivekananda Reddy Hati Kesilo Vicharana Konasagagutundi. Ninditulu Vyas Bhaskar Reddy bail petition pai ivala CBI కోర్టులో విచారణ జరగనుంది. హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని CBI కోరుతుంది. అయితే అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు భాస్కర్ రెడ్డి. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నేడు CBI న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విననుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరికొద్ది సేపట్లోనే భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి CBI కోర్టులో విచారణ కొనసాగనుంది. విచారణలో భాగంగా ముందుగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఇప్పటికే CBI బెయిల్ ను ఇవ్వద్దంటూ కూడా CBI కౌంటర్ దాఖలు చేసింది కాబట్టి ఆ కౌంటర్ పైన కూడా CBI తన వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక భాస్కర్ రెడ్డి వేసినటువంటి కౌంటర్ లో మనం గమనించినట్లయితే తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని అందులో పేర్కోవడం జరిగింది. మరొక అంశం ఏంటంటే ఈ కేసులో తమను అక్రమంగా ఇరికించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిపాదిత నిందితుడు అవినాష్ రెడ్డి తన కుమారుడు. ఆయనకు ముందస్తు బెయిల్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ముందస్తు బెయిల్ అక్కడ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా భాస్కర్ రెడ్డి తన కౌంటర్ లో పేర్కోవడం జరిగింది. మరోవైపు CBI అయితే మాత్రం ఒకే అంశాన్ని చెప్పింది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఈ కేసులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేసినట్లయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి ఈ కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటి దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ CBI కూడా తన వాదనలు కూడా వినిపించనుంది. మరోవైపు కౌంటర్ లో కూడా అంశాన్ని కూడా పేర్కొన్నటువంటి అంశం. ఈ రోజు ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముందస్తు అంటే ఇప్పటికే ముందస్తు బెయిల్ పై ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆ వాదనలు విన్న తర్వాత భాస్కర్ రెడ్డి కూడా అదే విధంగా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా CBI వాదనలు ఏకీభవించి ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తుందా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 10:30 వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థాంక్యూ ప్రవీణ్.